హాయ్ హలో నమస్తే ముందుగా ప్రపంచం అందరికి గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి వెల్కమ్ హార్టీ వెల్కమ్ సో ప్రపంచం అందరికి పిలిచేస్తాను మరి ఏ రేంజ్ లో కాఫీ పెడతారో మా గురువు గారు సో పక్కింటోళ్ళని ఇంప్రెస్ చేయడమే చాలా కష్టం అంటే ఓల్డ్ వైడ్ ఇంప్రెస్ చేయడం అంటే అది చాలా 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 ఈజీ అది నాకు చాలా సులువు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాను ఆ పని ఇప్పుడు యూనివర్స్ ని నేను ఇంప్రెస్ చేద్దామని చూసిన వరల్డ్ అయిపోయింది సో యూనివర్స్ అంతా నా కాఫీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఎప్పుడెప్పుడు పొద్దున అవుతుందా ఎప్పుడెప్పుడు అభిరుచి స్టార్ట్ అవుతుందా ఎప్పుడెప్పుడు గుడ్ మార్నింగ్ చూసేద్దామా అని వెయిట్ చేస్తున్నారు సో ఇంకా వాళ్ళని ఏమాత్రం డిసప్పాయింట్ చేయను నెక్స్ట్ టార్గెట్ ఏంటో చెప్పేస్తా ప్లాన్ మొత్తం గ్రహాంతరవాసులను కూడా పిలుద్దాం అనుకుంటున్నాం సో ప్రెజెంట్ అయితే వదిలేయండి కొంచెం ఓకే ప్రెజెంట్ అయితే మనం చాలా అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు సో ఇవాళ ఒక డిఫరెంట్ కాఫీ తయారు చేయబోతున్నాను ఆ పేరు కూడా డిఫరెంట్ ఉండబోతుంది అది ఏంటి అనేది అక్కడ చెప్తాం రండి ఓకే నేను తయారు చేయబోయే కాఫీ పేరు ఏంటి అంటే ఒలూటో కాఫీ ఓకే సో చెప్పారు కదా ఇందాకే పేరు చాలా విచిత్రంగా ఉంటుందని అలా విచిత్రంగానే ఉంది సో చాలా సింపుల్ చాలా యమ్మీ చూసావా చూపించొద్దు నేను అర్జెంట్ గా లాగేసుకుని తినేసి మరి ఏదో చేసే అవకాశాలు ఉన్నాయి ఓకే నువ్వు అలా చేయకుండా నేను నా జాగ్రత్తల్లో నేను ఉంటాను ఫస్ట్ అయితే ఇందులో నీళ్లు పోసుకుని డికాషన్ పెట్టుకుందాం నేను ఉన్నాను కదా నేను ఓకే ఫస్ట్ ఇక్కడ నీళ్లు పెట్టుకుని డికాషన్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందాం సో వాటర్ పోయాల నీళ్లు కొద్దిగా చాలా సరిపోతుంది సో ఇందులో ఎస్ప్రెసో కాఫీ పొడి వేస్తున్నాము సో ముందు మామూలుగా మనం కాఫీ డికాషన్ పెట్టుకుంటున్నాం బ్లాక్ కాఫీ అనొచ్చు కాఫీ డికాషన్ అనొచ్చు ఏదైనా అనొచ్చు మరుగుతుంది డికాషన్ ఈ లోపల ఏం చేద్దామంటే బ్లెండర్ తీసుకో ఇప్పుడు ఇందులో పాలు అండ్ అలాగే చాక్లెట్ ఓ చాక్లెట్ నేను ముక్కలు చేసాయినా నేను వేస్తాను నా దగ్గర ఉందిగా యూజ్ చేసుకోరు పని వాళ్ళు ఉన్నప్పుడు పని వాళ్ళతో పనులు చేపించుకోవాలి పర్లేదు ఓకే చాక్లెట్లు వేసుకున్నాం నెక్స్ట్ నెక్స్ట్ బిస్కెట్స్ వావ్ అన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ వేస్తున్నాం కదా ఎస్ చాక్లెట్లు పాలు బిస్కెట్లు అండ్ ఇప్పుడు ఫైనల్ గా తేనె ఓ తేనె కూడా ఇంట్రెస్టింగ్ ఏ దీంట్లో మనం పంచదార వాడట్లేదు అంతా చాక్లెట్ స్వీట్ స్వీట్ ఉంది కాబట్టి పంచదార అవసరం లేదు ఓకే ఇది బ్లెండ్ చేసి దీన్ని మనం పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసుకోవాలి ఓకే ఓకే అయిపోయింది నెక్స్ట్ ఏంటి డికాషన్ కూడా ఆఫ్ చేసేసాను ఇప్పుడు 2 కప్స్ ఇచ్చి ఆహా నాకు ఆ బిస్కెట్లు చాక్లెట్లు ఫ్లేవర్ అనిపిస్తుంది ఆ స్మెల్ కూడా అలా సూపర్బ్ గా ఇప్పుడు ఏం చేద్దాం అంటే డికాషన్ పోసుకుందాం ముందు ఇది పోసుకుంటే ఎంత డికాషన్ అనేది మనకు అర్థం అవుతుందిగా ఓకే సో అప్పుడు ఇది ఏదంటే అది సో డైరెక్ట్ ఇలానే తినేయాలి ఇలానే తాగేయాలి అనిపించేస్తుంది ఇప్పుడు డికాషన్ కొంచెం ఉంది అందులో పోసేనా చాలు చాలు సరిపోతుంది ఓకే ఓకే సో కప్పుల్లో అయితే పోసారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ సర్వ్ చేసేసుకోవడమే సూపర్ ఈరోజు చాలా ఫాస్ట్గా ఫటాఫట్ ఎందుకంటే తొందర తొందరగా చాక్లెట్లు బిస్కెట్లు తయారు చేసిన కాఫీ కాబట్టి రెడీ అయిపోయింది ఓకే చూసారు కదండి ఒలూటో కాఫీ రెడీ అయిపోయింది దీన్ని టేస్ట్ చేసే ముందు మరొకసారి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒలూటో కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు స్వీట్ బిస్కెట్స్ 4 పాలు 1 కప్పు చాక్లెట్ 4 క్యూబ్స్ ఎస్ప్రెసో కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు తేనె 1 టేబుల్ స్పూన్ ఒలూటో కాఫీ తయారు చేసుకునే విధానం ముందుగా ప్యాన్ లో నీళ్లు పోసుకుని ఎస్ప్రెసో కాఫీ పొడి వేసి డికాషన్ పెట్టుకోవాలి ఒక బ్లెండర్ లో పాలు చాక్లెట్ బిస్కెట్స్ తేనె వేసి బ్లెండ్ చేసుకుని కప్ లోకి తీసుకుని కాఫీ డికాషన్ వేసుకుని సర్వ్ చేసుకుంటే ఒలూటో కాఫీ రెడీ
ఒలూటో కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. వేడి వేడిగా సూపర్ గా చాక్లెట్ అండ్ బిస్కెట్ మిక్స్ కాఫీ చూడడానికే కాదు స్మెల్ కూడా అదిరిపోయింది. ఆహా పర్ఫెక్ట్. ఒక చాలా రోజుల తర్వాత మంచి ఏమంటారు స్వీట్ ప్రాపర్ స్వీట్ కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది నాకు. సో చాక్లెట్లు వేసుకొని బిస్కెట్లు వేసుకొని సో తయారు చేసుకుంటే కాఫీ పర్ఫెక్ట్. సో సాధారణంగా చాలా మంది కాఫీలు తయారు చేసుకోవడం అంటే పర్ డే 2-3 తాగొచ్చు అని ఇందాక మాట్లాడుకున్నాం కదా. కొంతమంది అయితే 4-5, కొంతమంది 10-15 కూడా తాగేస్తారు. ఎందుకు లంచ్ కూడా అవాయిడ్ చేసి బోన్ చేయండి బాబు అంటే బోన్ చేయడం మానేసి ఓ కాఫీ తాగడం టీనో కానీ చేస్తుంటారు. సో దానికి తోడు ఈ కాఫీలు ఒక్కసారి తయారు చేసేసుకొని ఒక ఫ్లాస్క్లో పోసుకొని దొరికినప్పుడల్లా అందులో వంపుకొని తాగుతూ ఉంటారు అనమాట. సో బిఫోర్ దానికి అలా చేసే కంటే మీకు మహా అంటే 2-3 టైమ్స్ తాగండి. అండ్ ఇంకా అది కూడా ఎప్పటికప్పుడు కాచుకునే తాగాలి. సో చాలామంది ఏం చేస్తారు అంటే ఒకేసారి కాసేసుకొని ఫ్లాస్క్లో వేసుకొని సో వేడిగానే ఉంటుంది కాబట్టి అలా తాగేస్తారు. అది ఆల్మోస్ట్ రాంగ్ ప్రాసెస్సే. సో చాలామంది చెప్తూనే ఉంటారు అలా కాదు అని. బట్ టైం సేవ్ చేసుకోవడమో లేదా ప్రతిసారి స్టవ్ అంటించి ప్రతిసారి కాఫీ తయారు చేసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్గా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇలా ఫ్లాస్క్లో వేసేసుకుందామని. సో మాక్సిమం ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి. ఓకే కాఫీ అయితే చాలా బాగుంది. ఓకే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ సంగతి ఏంటి? సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. అసలు బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఏం చేయబోతున్నాం అని తెలుసుకుందాం. ఓకే సో మంచి కాఫీ తాగిన తర్వాత అదిరిపోయి టిఫిన్ కూడా తయారు చేసుకోవాలి కాబట్టి గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమంలో ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం ఒక స్పెషల్ వంటకం. ఎందుకంటే ఈ వీక్ అంతా మనం సోయాబీన్స్తో రకరకాల వంటకాలు చేసుకుంటాం. సో అందులో భాగంగా సోయాబీన్స్ ఉపయోగించి మా గురువు గారికి చాలా ఇష్టమైన వంట. సో ఇప్పటి వరకు ప్రతిరోజు వెజ్ అయినా ఒక్కరోజైనా నాన్ వెజ్? నేను అడుగుదాం అనుకున్నాను. ప్రతిరోజు ఇంకా నాన్ వెజ్ ఏం పెట్టవా అని అడుగుతున్నాను నేను. అలా డిమాండింగ్ గా అడిగితే ఎలా? డిమాండింగ్ గా అడిగితేనే ఈ మాత్రం చేస్తున్నాను నాన్ వెజ్. లేకపోతే నార్మల్ గా సాఫ్ట్ గా అడిగాను అనుకో ఇంకా ఎప్పటికీ అయ్యేది కాదు. సో మోస్ట్ ఫేవరెట్ బార్గోకి మోస్ట్ ఫేవరెట్ అయిన డిష్ నాన్ వెజ్ లో అది కూడా మటన్, మటన్ తో ఒక వెరైటీ చేయబోతున్నాడు. అక్కడ నాకు కనిపిస్తుంది అందుకే చెప్పా. అది మటన్ కీమా. సో మటన్ కీమా ఉపయోగించి సోయాబీన్స్ ఉపయోగించి మనం ఏం తయారు చేసుకుంటున్నాం అంటే కీమా సోయా ఫింగర్స్. సో కీమా సోయా ఫింగర్స్. సో చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్ దాంతో పాటు ఆరోగ్యం కూడా యాడ్ చేసుకుంటున్నాం సోయాబీన్స్ తో. ఇక మీరు నేను చేయాల్సింది ఏంటంటే వంట అంతా అలా కళ్ళతో చూడాల్సిందే. సో ఫైనల్ గా తినాల్సిందంతా మా గురువు గారే. నాన్ వెజ్ మొదలు పెట్టుబాబు అందరూ జాగ్రత్తగా వినండి. అసలు నాన్ వెజ్ అంటే మా గురువు గారికి ప్రాణం. ఈ సందర్భంగా మనం తయారు చేసుకుంటాం తెలుసు వాళ్ళకి, వాళ్ళకి తెలుసు కానీ నా డప్పు అవసరం లేదు ఎలా చేయాలో చెప్పు. దీనికోసం పర్టికులర్ గా ముందు దీని గురించి మాట్లాడుకోవాలి. సో ఇప్పటి వరకు మనం సోయా ఉపయోగిస్తే సోయా ఉడకబెట్టి గింజలు అలా వేసుకున్నాం. సో ఇది కూడా అంతే, ఉడకబెట్టేసుకుని దాన్ని పేస్ట్ లా తయారు చేసుకున్నాం. సో ఇది సోయా బీన్స్ ని బాగా ఉడకబెట్టేసి తయారు చేసుకున్న పేస్ట్ అన్నమాట. ఇది ఒకటి అండ్ మిగతావన్నీ మనం రెగ్యులర్ గా వాటిని చూసుకుంటూ మాట్లాడుకుంటాం. ఇక్కడ కీమా తీసుకున్నాం, మటన్ కీమా మిక్సింగ్ బౌల్. సో ముందు స్టవ్ వెలిగించేద్దాం. ఓకే ఆయిల్ డీప్ ఫ్రైడ్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఇస్తున్నాను. ఓకే సో నీట్గా అన్ని మిక్స్ చేసేసుకుందాం. అండ్ ఏమేమి వేసుకుంటున్నాం అనేది కూడా మాట్లాడుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి ఆ ఇంగ్రీడియంట్స్ డీటెయిల్స్ కూడా క్లియర్గా అర్థం అవుతాయి. సో ఫస్ట్ ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాం. సో దీని తర్వాత ఒక స్పూన్ ఇవ్వండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గురించి మనం వేసుకుంటున్నాం కాబట్టి ఒక మాట చెప్పాల్సింది ఏంటి అంటే సో మార్కెట్లో డెఫినెట్గా దొరుకుతాయి. రకరకాల కంపెనీ వాళ్ళు రకరకాలుగా తయారు చేసి మనకి ఈజీగా ప్యాకెట్లోని డబ్బాల్లోని సేల్ చేస్తున్నారు. బట్ దానికంటే మీరు కొంచెం అల్లం అట్ ద సేమ్ టైం వెల్లుల్లిపాయలు సమపాళ్ళలో కొనుక్కొని ఇంట్లో గ్రైండ్ చేసుకుని దానికి కొంచెం పసుపు రోటిలో వేసుకొని ఇంకా కొంచెం పాత రోజులకు వెళ్తే అది ఇంకా మంచిది అనుకోండి. బట్ అంత ఓపిక ఈ కల్చర్ లేదు అడవిలో. సో బెస్ట్ సండే కానీ సాటర్డే కానీ మీకు వీలు దొరికినప్పుడు అల్లం వెల్లుల్లి కొనుక్కొని పేస్ట్ చేసుకొని హ్యాపీగా పెట్టుకోండి చిక్కగా. ఎందుకంటే బయట కొనుక్కున్నది కొంచెం పలచగా ఉంటుంది, కొంచెం చిక్కగా ఉంటుంది, కొన్ని రకరకాలుగా పాడైపోతూ ఉంటుంది. సో దానిలో పాడైపోయి బ్యాక్టీరియా చేరితే ఇంకా డేంజర్. సో ఇంట్లోనే తయారు చేసుకోండి. ఓకే ముందు అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకున్నాను. నాన్ వెజ్లో కారం ఎక్కువే వేసుకుంటూ ఉంటాం. సో గరం మసాలా డెఫినెట్గా చికెన్ కానీ మటన్ వండుకున్నప్పుడు ఆ చికెన్ మసాలా మటన్ మసాలా వస్తూ ఉంటాయి. బట్ దానికంటే గరం మసాలానే బెస్ట్, పాత రోజుల నుంచి వాడుకునేది అదే. సో దాంతోపాటు ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు కూడా మీరు వంటకు ముందే అన్నీ రెడీ చేసేసుకోండి. ఉల్లిపాయలు మాత్రం కాసేపట్లో మనం వంట చేసేస్తున్నాం స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడే కట్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా టేస్టీగా ఉండడం కోసం కొత్తిమీర కొంచెం ఉంచుతున్నాను, తర్వాత కూడా మనకు ఉపయోగపడుద్ది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. సో కారం కూడా వేస్తున్నాం కాబట్టి చూసుకోండి. సో పచ్చిమిరపకాయలు కారం రెండు వేస్తున్నాం కాబట్టి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. పసుపు చిటికెడు చిటికెడు పసుపు
నాన్ వెజ్లో పసుపు కూడా మస్ట్. అలాగే కారం, ఇంతకుముందు మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, అది ఇది మిక్స్ చేసి కారం. సో ఆమ్చూర్, ఆమ్చూర్ కూడా కొంచెం వేయాలి ఆ టేస్ట్ కోసం అంతే. ఓకే, మిరియాల పొడి. సో మిరియాల పొడి అంటే డెఫినెట్గా ఘాటు ఉంటుంది, అందుకే నేను స్పూన్తో అయితే ఎక్కువ పడుతుందని. సో ధనియాల పొడి, ఇది కొంచెం ఎక్కువ వచ్చుకో, దీంట్లో అంత ఘాటు అనేది ఏమి ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. సో జీలకర్ర, జీలకర్ర. సో మొన్న ఎప్పుడో ఒకసారి మాట్లాడుకున్నాం కదా, స్వీట్లు తప్పించి మిగతా ఏ వంటలో వండుకున్నా మాక్సిమం దాంట్లో జీలకర్ర వేసుకుంటాం, ఎందుకంటే జీలకర్ర చాలా మంచిది. సో ఉదయం లేవగానే కొంచెం జీలకర్ర నవిలేయడం కూడా మంచిది. సో జీలకర్ర రసంలా తీసుకొని ధనియాలు జీలకర్ర రసంగా చేసుకొని తాగితే పైత్యం కూడా తగ్గుతూ ఉంటుంది. సో జీలకర్ర అనేది మస్ట్ ప్రతి దాంట్లో. సో దీంట్లో పాటు సరిసమానంగా సరిపడేంత ఉప్పు, దీనిపైన తర్వాత ఉంది నేను చెప్తాను. సో ఆలు ముందే మనం ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం, మ్యాష్ చేసేసుకో. ఎన్ని ఒకట అంటే మనం ఎక్కువ చేయట్లేదు కాబట్టి మనం చాలా కొంచెమే చేస్తున్నాం ఇద్దరికే కాబట్టి. సో తక్కువ వేసుకోవచ్చు, ఒక రెండు వేసుకుంటే సరిపోద్ది. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, సో ఒక ఐదారు ముక్కలు అంటే ఒక మూడు బంగాళాదుంపల్ని ఉడకబెట్టేసి కట్ చేసుకుంటే ఐదారు వచ్చేస్తాయి. సో వేసుకున్న తర్వాత సోయా పేస్ట్, ఈ సోయా పేస్ట్ ఒకసారి వేసేసుకొని కలిపేస్తే ఇంకా ఏమైనా పడుతుందా సరిపోద్దా అనే విషయం మనకు అర్థమవుద్ది. సో నాకు తెలిసి ఇంకొంచెం సోయా పేస్ట్ వేసుకోవచ్చు. సో ఇందులో ఏం పిండి వేయట్లేదు, లైక్ మినపప్పు అలాంటివి ఏమి వేయట్లేదు కాబట్టి ఇది ఉండలుగా తయారవ్వాలంటే ఆలు స్మాష్తో పాటు కొంచెం సోయా పేస్ట్ ఇంకొంచెం వేస్తా, ఇంకొక స్పూన్ ఇవ్వండి. ఓకే, ఎగ్ తర్వాత యాడ్ చేసుకుంటాము. ఎగ్ కూడా ఇప్పుడు వేసేద్దాం, ఒకసారి ఇది కలుపుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అర్థమవుతుంది అని. దీంతోపాటు కరివేపాకు ఇవి నీట్గా కట్ చేసేసుకొని వేసేసుకుంటే బయటకు రాకుండా ఉంటాయి, లేకపోతే వేగేటప్పుడు అది బయటకు వచ్చేసి కొంచెం ఆ షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం కీమా, సో ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న కీమా కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఎగ్ తీసుకో. సో యాక్చువల్గా ఎగ్ అనేది మనం వైట్ అండ్ యెల్లో రెండు వేసేసుకోవచ్చు, కానీ కొంతమంది ఓన్లీ ఎగ్ వైటే తింటాం అంటారు, ఎల్లో తినొచ్చు అది, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే కొంతమంది అలా ఫిక్స్ అయిపోయారు అనమాట, సో ఎగ్ వైటే తినాలి ఎగ్ వైటే తినాలి అలా అనుకున్నప్పుడు మీరు ఓన్లీ వైట్ వేసుకోండి. సో మ్యాక్సిమం అయితే రెండు వేసేసుకోవచ్చు. నేను ఇది కలపడానికి బాగా లూజ్ అయితే ఓన్లీ వైట్ వాడతా, సో లేదు అంటే ఎల్లో కూడా వాడతా అనమాట. తర్వాత ముందైతే వైట్ వేసుకుంటున్నా. ఆ తర్వాత ఆ లోపలుండే ఎల్లోని వేరే విధంగా వాడుకోవచ్చు, హెయిర్కి కానీ లేదంటే దాంతో ఆమ్లెట్ వేసుకొని తినడం కానీ అలాంటి చేయొచ్చు. సో వైట్ మాత్రమే వచ్చింది, ఎల్లో లోపల ఉండిపోయింది. దీన్ని బాగా కలిపి నూనె కూడా బాగా మరిగిపోయింది. ఓకే, సో ఎగ్ అదంతా మిక్స్ అయిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఇప్పుడు సో ఫింగర్స్ అంటే లైక్ ఇలా రోల్స్లా తయారు చేసుకోవడానికి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. సో దీన్ని మనం ఉండల్లా చేసి రోల్స్లా చేసుకోగలుగుతాం అంటే ఇంకా అవసరం లేదు, ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే కొంచెం సోయాబీన్ పేస్ట్ లేదు అంటే మిగతా ఎగ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత సో దీంతోపాటు మనం బ్రెడ్ని ఇలా మిక్సీలో వేసి ఇలా క్రమ్స్గా తయారు చేసుకున్నాం, బ్రెడ్ పౌడర్లా తయారు చేసి పెట్టుకున్నాం. సో దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుంటే జస్ట్ దాంట్లో డిప్ చేసి రెడీ చేసేసుకోవచ్చు, ఫ్రై చేసేసుకో. నేను చేయి పెట్టేస్తా. ఓకే, చిన్న ఉండల్లా చేసుకొని దాన్ని కావాలి అంటే ఇది చేతికి అంటుకోకుండా ఉండాలి అంటే ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి, ఈజీ అయిపోతుంది.
ఆయిల్ ఫుల్గా పెట్టేసేయండి. సో దీన్ని ఈ బ్రెడ్ క్రంబ్స్ లో ముంచేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే బార్గో, నువ్వు అలా వేసుకుంటూ ఉంటావా ఫింగర్స్? ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్రెడీ నేను ఇవి కూడా వేగినవి తీసేసాను. ఆఫ్ చేసాను స్టవ్. ఓకే సూపర్. ఏంటో నాన్ వెజ్ వండినప్పుడు ఆ స్మెల్ వస్తుంది చూసారా, అది పక్కింట్లోంచి వెనకింట్లోంచి. అసలు మనం చేయలేని పని, సీక్రెట్గా చేయలేని పని ఏంటి అంటే బిర్యానీ కానీ నాన్ వెజ్ ఫుడ్ కానీ పక్కోళ్ళకి వెనకోళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకి తెలియకుండా వండుకోవాలి అంటే అది చాలా కష్టం. సో ఆ మసాలా స్మెల్ అనేది వచ్చేసి డెఫినెట్గా అర్రే వీళ్ళు కుమ్మేస్తున్నారు అని పక్కోళ్ళకి అర్థమైపోద్ది. పెట్టకపోతే ఆ తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు. మా గురుగారు అయితే పెట్టరనుకోండి, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం ఎవరికి పెట్టదలుచు. నేను ఈ మధ్య నాన్ వెజ్ మానేసాను, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? 100 సార్లు చెప్పాను. పని కానీ రేట్లు పెరిగినాయని మానేశారు. చికెన్ మటన్ తగ్గుతున్నాయి, పర్లేదు మళ్ళీ మొదలు పెట్టండి. పని కానీ బాబు. ప్రాపర్ షేప్లో అన్నీ ఈక్వల్గా వచ్చాయి, వెరీ గుడ్. సో ఇది తీసేసి పక్కన పెట్టేయచ్చు. ఓకే, సో ఫైనల్గా ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా కొంచెం బాగుంటుంది అంటే ఇలా కొత్తిమీర కొంచెం అలా పైన వేసుకొని కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే మీరు. చూసారు కదా కీమా సోయా ఫింగర్స్, ఇవి తిని రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. కీమా సోయా ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 1 కప్పు, సోయాబీన్స్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బంగాళదుంప 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 4, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కోడిగుడ్లు 2, బ్రెడ్ పొడి 1 కప్పు. కీమా సోయా ఫింగర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకోవాలి. ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఆమ్చూర్, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు, బంగాళదుంప, సోయా పేస్ట్, కరివేపాకు, కీమా, ఎగ్ వైట్ వేసి బాగా కలుపుకుని కొంచెం కొంచెంగా తీసుకుని ఫింగర్స్ లాగా చుట్టుకుని బ్రెడ్ క్రంబ్స్ లో ముంచుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కీమా సోయా ఫింగర్స్ రెడీ. కీమా సోయా ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు టేస్టింగ్ టైంలో రుచి ఎలా ఉందో తెలుసుకుందాం. ఓకే, వేడివేడిగా ఉంది. ఆహా సూపర్, ఉడకడం కూడా బాగా పర్ఫెక్ట్ గా ఉడికింది. అండ్ లోపల ఉన్న మటన్ అన్ని కూడా ప్రాపర్ గా కుక్ అయ్యాయి, మసాలా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఓకే, సో ఎక్కువ తక్కువ లేకుండా అన్ని మిక్స్ కరెక్ట్గా వేసాం కాబట్టి ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంది. సో మార్నింగ్ టిఫిన్లో కంటే నాకు తెలిసి ఈవినింగ్ స్నాక్స్లో బెటర్గా ఉంటుంది, ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. అండ్ ఈవినింగ్ స్నాక్స్లా కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మార్నింగ్ కొంచెం లేట్గా లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళు మార్నింగ్ కూడా వండుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఓవరాల్గా మంచి స్నాక్ ఐటమ్. ఓకే ఎగ్జాక్ట్లీ. సో ఇలా బాక్స్లో పెట్టుకొని తినచ్చు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు సాధారణంగా ఈ ట్రైన్ జర్నీ లైవ్ చేస్తూ ఉంటారు కదా, సో ఇక్కడ నుంచి లైక్ 1 అవర్ 2 అవర్ జర్నీ అయినా మేబీ 9 o'clock స్టార్ట్ అయ్యి లేకపోతే 8 o'clock స్టార్ట్ అవ్వాలనుకున్నా హ్యాపీగా ఇంట్లో డిన్నర్ చేసేసి ట్రైన్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఈ జనాలు ఏం చేయరు, పెద్ద పెద్ద బాక్సుల నిండా నింపేసుకొని సో పటాపట ఆ లగేజ్, ఆల్రెడీ వీళ్ళకి లగేజ్ 5-6 బ్యాగులు, 2 సూట్కేసులు, 4 పిల్లలు, హస్బెండ్ వీళ్ళందరినీ మొయ్యాలి. వీళ్ళతో పాటు ఇది ఒక పెద్ద క్యారేజ్, ఫుడ్ కూడా పెట్టేసుకొని అదేదో ఇంట్లో తినేసి బయలుదేరచ్చు కదా, కాదు పెట్టేసుకొని ట్రైన్లోకి వెళ్ళి అక్కడ మొత్తం వీళ్ళ బెడ్లు పక్కోళ్ళ బెడ్లు అన్నీ ఆక్రమించేసి అక్కడ మొదలెడతారండి. అదేదో విందు భోజనంలో ఉంటుంది, ఒక్కొక్కరు మొదలెట్టి తిని 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 ట్రైన్ సగం జర్నీ వెళ్ళేదాకా తింటూనే ఉంటారు.
ఆ తర్వాత వాటర్ తాగడం, ఆ తర్వాత ఎందుకు వచ్చింది అది హ్యాపీగా ఏదో ఇంట్లో కొంచెం కాస్తంత తినేసి, ట్రైన్ జర్నీ కానీ ఏ జర్నీ కానీ ట్రావెల్ వెళ్తున్నప్పుడు ఫుడ్ కొంచెం తక్కువ చేస్తే బెస్ట్. ట్రైన్లో అయితే బాత్రూమ్లు ఉంటాయి, ఓకే. ఇక బస్సుల్లో ఇలా తినేసి వెళ్తూ ఉన్నారంటే నిమిషానికి ఒకసారి డ్రైవర్ డ్రైవర్ అని అరుస్తూనే ఉండాలి. అది రోడ్ అయినా పర్వాలేదు, తోట అయినా పర్వాలేదు, ఆపేస్తూనే ఉండాలి. అందుకే ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం తక్కువ ఫుడ్ తిని అది కూడా ఓ బాక్సులు పట్టుకెళ్లకుండా లిమిటెడ్గా కర్డ్ రైస్ లేదంటే ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ ఇలాంటివి తయారు చేసుకుని తక్కువ ఫుడ్ తింటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మా గురుగారు అయితే పెద్ద పెద్ద క్యారేజీలు. అదే అదే ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను, ఇంకా నా గురించి ఏం టార్గెట్ చేయట్లేదు అంట అని. అయినా నేను హిమాలయాలకు వెళ్తున్నప్పుడు కావాలని ఊరికే నడక దారిలో వెళ్తాను కాబట్టి ఊరగాయలు బాగా తీసుకెళ్తారు అక్కడ, కొంచెం ఊరగాయ ఊరగాయ కాదు ఓన్లీ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తాను అనమాట ఓన్లీ తాగడానికి. ఎందుకు చాలా మంది బాగా రిచ్ పీపుల్ హిమాలయాల నుంచి బాగా కాస్ట్లీ వాటర్ బాటిల్ తెప్పించుకుంటున్నారు కదా, ప్యూర్ వాటర్. అంత కాస్ట్లీ నాకు అవసరం లేదు, సో నా గురించి ఎందుకులే, కానీ దీని గురించి మాట్లాడొచ్చు కదా ఇప్పుడు. అవును, సోయా ఉపయోగాలు మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు సాధారణంగా మనం బోన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే బెస్ట్ అని మన పెద్దలు తాతయ్యలు వాళ్ళు చెప్తారు, అరే బోన్స్ స్ట్రాంగ్గా పెట్టుకో అప్పుడు ఏదైనా చేయగలుగుతావు, నువ్వు బక్కగా ఉన్నా లావుగా ఉన్నా అని. సో బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే విటమిన్ డి అండ్ కాల్షియం ఉండాలి. సో ఇవి రెండు మనకి విరివిగా దొరికే పదార్థం ఏంటి అంటే సోయాబీన్స్. సో చిక్కుడు గింజలు సోయాబీన్స్లో డెఫినెట్గా ఈ విటమిన్ డి ఉంటుంది, కాల్షియం ఉంటుంది. దాంతో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు డ్యాన్స్ చేసినా, గెంతులు వేసినా, కరాటీలు కుంకుఫూలు చేసినా ఇమీడియట్గా టప్ అని చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది అనుకోండి, ఆ తర్వాత జీవితాంతం ఆ పార్ట్ ఒక డెలికేట్ పార్ట్ లానే ఉండిపోతూ ఉంటుంది అనమాట. సో దానికి ప్లేట్లు వేయడం, ఇంకా స్టీల్ వేవ వేయడం రకరకాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా ఉండాలంటే మీరు సోయాబీన్ ఫుడ్ రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ లేదంటే వీలైతే రోజు హ్యాపీగా తినేసేయండి. మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, మీరు ఎవరిని గుద్దినా అటువైపు వాళ్ళు కానీ మీ చేతులకి ఏం కాదనమాట. సో అలాంటి బలం కావాలంటే ఇలాంటి ఫుడ్ తినాలి. అది వెరీ గుడ్, అద్భుతంగా చెప్పు. ఇంకేమైనా ఉందా చెప్పడానికి? ఇంకేం లేదు. ఓకే, కంక్లూడ్ చేసి. సో అదనమాట సంగతి విన్నారు కదా, భార్గవ్ ఎన్ని మంచి మాటలు చెప్పాడో, ఎన్ని యూస్ఫుల్ ఐటమ్స్ చెప్పాడో. సో అవన్నీ బాగా గుర్తు పెట్టుకుని మీరు కూడా పాటించండి, అండ్ పక్కన వాళ్ళకు కూడా చెప్పండి పాటించమని. సో ఇవాళ ఎపిసోడ్ ఇలా ముగిసిందనమాట, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.